ఓ భారత జవాన్ తలనరికి మరో ఇద్దరు జవాన్లను కాల్చి చంపడంతో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 12 మంది పాకిస్తానీ జవాన్లు మరణించినట్టు తెలుస్తోంది. భారత్ దాడులతో ఒక్కసారిగా షాక్కు గురైన పాకిస్తాన్ మిలిటరీ ఇరు దేశాల కమాండర్లు సంప్రదింపులు జరపాలని కోరింది. బుధవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 మధ్య ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలిటరీ పోస్టులపై దాడులు చేశాయి. మెషిన్ గన్స్, 120 mm హెవీ మోటార్లతో పాక్ పోస్టులను తునాతునకలు చేశాయి. దీంతో కంగుతిన్న పాక్ ఆర్మీ సంప్రదింపులు జరపాలని కోరింది. అయితే ఈ సంప్రదింపులు ఎప్పుడు, ఎక్కడ అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. లెఫ్టినెంట్ జనరల్ రణ్బీర్ సింగ్తో జనరల్ సహీద్ శంషాద్ మీర్జా మాట్లాడినట్టు భారత్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ దళాలు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ పౌరులు ప్రయాణిస్తున్న ఓ బస్సుకు మంటలు అంటుకున్నట్టు మీర్జా పేర్కొన్నారని తెలిపింది. మీర్జా వ్యాఖ్యలకు స్పందించిన సింగ్, భారత్పై తరచూ కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ పోస్టులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారని చెప్పింది. పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్లో చొరబాటుకు సాయం చేస్తున్నారని ఆరోపించినట్లు పేర్కొంది.